హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు మెగా బ్రదర్ నాగబాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంట్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంటారు. ఇందులో భాగంగానే తరచూ పర్యటనలు చేస్తూ జనసేన పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపుతూ ఉంటారు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉండే నాగబాబు సమాజంలో జరిగే ఎన్నో విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటారు. లోకల్ విషయాలతో పాటు జాతీయ స్థాయి అంశాలపైన కూడా తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. అయినప్పటికీ తన ఆలోచనల్ని, తను చెప్పాలనుకున్న వాటిని నిర్భయంగా చెప్తుంటారు. తద్వారా తరచూ సోషల్ మీడియాలో హైలైట్ అవుతుంటారు నాగబాబు. మెగా బ్రదర్ నాగబాబు ఏం చేసినా దాని వెనక బలమైన కారణం ఉంటుందన్న టాక్ కూడా ఉంది. అలాంటిది ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఆయన ఏమన్నాడో తెలుసా? మనుషుల్ని వదులుకోవడానికి నేను ఇష్టపడను. ఒకవేళ ఎవరినైనా వదులుకున్నానంటే వాడంత వెధవ ఎవడూ ఉండడు అంటూ రాసుకొచ్చారు. నేను ఎవరినైనా వదులుకుంటే వాడొక పెద్ద వెధవైతేనే వదులుకుంటాను అంటున్న నాగబాబు ఎవరినన్నారు అంటూ చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. అయితే నాగబాబు మాత్రం ఇది చాలా క్యాజువల్గా పెట్టాడని కొంతమంది చెప్పుకొస్తున్నారు.